వెల్కమ్ టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. మౌనరాగం సీరియల్లో తన అందం అభినయం నటనతో అందరినీ అలరించిన వసంత ఇక లేదు. టిక్ టాక్లో పరిచయమైన ఒక వ్యక్తి వేధింపులతో వసంత ఉరివేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే మౌనరాగం సీరియల్లో సీనయ్య కూతురిగా నటించిన వసంత అసలు పేరు శ్రావణి. 8 ఏళ్లుగా సీరియల్లో నటిస్తూ వస్తున్న శ్రావణి తన తోటి నటీనటులతో చాలా క్లోజ్గా ఉండేది. అయితే కొంతకాలం క్రితం టిక్ టాక్లో పరిచయమైన ఒక వ్యక్తి వలన శ్రావణి వేధింపులకు గురి అవ్వడంతో శ్రావణి హైదరాబాద్లోని మధురానగర్లో ఉన్న తన సొంత ఇంట్లో ఉరివేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని సమాచారం. శ్రావణి ఇక లేదని తెలియడంతో బుల్లితెర పరిశ్రమ మరియు మౌనరాగం సీరియల్ అభిమానులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. మౌనరాగం సీరియల్ నటీనటులు మరియు టీవీ యాక్టర్ శిరీష శ్రావణి వార్త వినగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా శ్రావణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మనం కూడా వసంత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.